చాలామంది నన్ను అడిగారు ఆన్ పాజిటివ్లో అసలు నువ్వు అకౌంట్ ఓపెన్ చేస్తారా, చూడండి ప్రూఫ్స్. ఇవన్నీ నేను దాంట్లో లాగిన్ అయినాయే, లాగిన్ అయిన ప్రూఫ్స్, నా ఐడీస్ అన్నీ మీకు స్క్రీన్ షాట్తో సహా తీసి మరీ చూపిస్తున్నాను అన్నారుగా. తీసుమార్కాన్లు చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఇంకా తీసి పంపిస్తా. ఇదిగోండి హైదరాబాద్ లొకేషన్ అడ్రస్, ఇదిగోండి ఇంకో డేరా బాబా. ఈ బొమ్మ వచ్చేసి అన్నీ అయిపోయినట్టే చెప్తుంది మూడు. హాయ్ ఎవరీవన్, పాజిటివ్లో చాలామందికి ప్రజెంట్ ఇప్పుడైతే టోటల్గా స్టాప్ చేశారు. కొంతమందికి లాగిన్ కావట్లేదని, కొంతమంది కేవైసీ అవ్వట్లేదని, కొంతమంది ఫామ్స్ సిగ్నేచర్స్ తీసుకోవట్లేదని చెప్పేసి ఫౌండర్స్ని వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అయితే ఇవ్వట్లేదు. దాదాపు 3 మంత్స్ నుంచి నేను కూడా ట్రై చేస్తున్నాను, బట్ ఎక్కడ కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. దయచేసి మీరు విలేజ్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఈ కేవైసీ కానీ యూట్యూబ్లో చూస్తున్నాయి అన్నీ చాలా ప్రోడక్ట్. వాళ్ళ బ్రాండెడ్ని వాళ్ళు పెంచుకోవడానికి వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్కి అమౌంట్ ఇచ్చి మరి ఆన్ పాజిటివ్ అన్న ఒక మల్టీనేషనల్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా ప్రాడ్లో జరుగుతుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు చాలామంది పాత వాళ్ళు కట్టారు ఫౌండర్లు, ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ ఫౌండర్స్ అందరూ ఆలోచిస్తున్నారు అసలు మా మనీ మాకు వస్తుందా, మా మనీ మాకు రిటర్న్ అవుతుందా. ఈ ఆన్ పాజిటివ్లో ఉన్న కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు కొంత అమౌంట్ కడితే మీకు ఎవ్రీ మంత్ అంటే మీరు చనిపోయే వరకు కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి అమౌంట్ వస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఫ్రాడ్ సెక్షన్ అనేది వాడారు. కాబట్టి అందరు దానిలో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. దానిలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, గ్రామస్థాయిలో ఉన్నారు, చిన్న చిన్న విలేజ్ పీపుల్స్ కూడా ఉన్నారు, ఏం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో చాలా మోసపోతున్నారు. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి. నేను ఎందుకంటే నేను ప్రజెంట్ ఇవ్వాలి, ఇవాళ డేట్ 10/6/2023 ఈరోజు నాడే నేను ఆఫీస్కి వెళ్ళాను హైదరాబాద్ బ్రాంచ్కి. వెళ్తే వాళ్ళు లోపలికి రానివ్వలేదు. బై ఐఎమ్ ద ఫౌండర్ కదా అని చెప్పేసి అడిగితే ఫౌండర్ అయినా సరే సార్ ఓన్లీ జాబర్స్ మాత్రమే అలో చేస్తారు, మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయరు అని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఓపెనింగ్ ఎలా అంటే ఉంటుందా ఊపుతుందో మా తెలియదు, మా పానకే ఊపితే మాకు ఫోన్ చేసి సరిస్తున్నారు అన్న ఆ వర్షన్లో మాట్లాడారు. సరే ఏంటి ఇప్పుడు మనం అమౌంట్ కట్టాం, మన అమౌంట్ మనకు రిటర్న్ వస్తుందా, లేకపోతే మనకి ఏమన్నా కేవైసీ అవ్వట్లేదు, కొన్ని ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారంటే ఆఫీస్లో వెళ్తే ఎవరు చేసేవాళ్ళు లేదు, పోనీ ప్రైవేట్ పరంగా ఎవరిని చేయించుకున్నామంటే ఎవరిని అడిగినా కానీ ఎవరు చేయట్లేదు. ఇటు కేవైసీ అవ్వట్లేదు, మన అప్డేట్ అవ్వట్లేదు, మనకు అటు ఒక ఐడి ఇచ్చారు, ఏదో కొంత అమౌంట్ అనేది మనం దాంట్లో వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకున్నాం. బట్ ఆన్ పాజిటివ్ అన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్కామ్స్ ఎలా అయితే జరుగుతున్నాయో యాజ్ డీజ్గా ఇప్పుడు సేమ్ ప్రాసెస్లోనే జరుగుతుంది. కాబట్టి అందరు ఏంటంటే అంతకుముందు కొన్ని వచ్చాయి, అది చేంజ్ సిస్టమ్ టైప్, అంటే మీరు ఒక జాయిన్ చేస్తే మీ కింద ఇంకో కులం జాయిన్ చేయాలి, మీ కింద ఇంకో కులం జాయిన్ చేస్తూ ఉంటూ మీకు అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఒక కంపెనీలో ఫౌండర్ లెక్క మీరు పెట్టుకుంటారు, అంటే కంపెనీకి మీకు సంబంధించింది అన్న ఒక కాన్సెప్ట్ తోటి అందరినీ ఎర్రిపప్పలను చేశారు. దానికి కావాలంటే ఆ రాజస్థాన్లో ఉన్న చాలామంది వీడియోస్లో యూకే యుఎస్ కెనడా
ఇంకా అదర్ అదర్ స్టేట్స్ నుంచి అంటే ఓన్లీ యూట్యూబర్స్ మాత్రమే వాళ్ళు అలౌ చేసుకుంటున్నారు. ఆ యూట్యూబర్స్ని కూడా ఎందుకు అలౌ చేసుకుంటున్నారంటే వాళ్ళు దాంట్లో ఫౌండర్ అయి ఉండి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మిగతా ఇప్పుడు కొత్తగా విలేజ్ నుంచి వచ్చి విలేజ్లో కట్టిపించుకొని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి కేవైసీ కానీ ఏంటి అసలు మా బ్యాంక్ అకౌంట్లో ఎలా వస్తున్నాము అంటూ ఇప్పటి వరకు ఆ యాప్ మొత్తం మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి. ఎక్కడైనా సరే మీరు అవును ఇక్కడ నేను అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, నేను ఇక్కడ సిగ్నేచర్ పెట్టాను, నాకు ఎవ్రీ మంత్ ఇంత వస్తుందని చెప్పేసి మీరు నేను ఇంత అమౌంట్ పెట్టాను, నాకు ఇంత వస్తుంది ఎవ్రీ మంత్, నాకున్న లైఫ్ టైం పీరియడ్లో నాకు ఇంత వస్తుంది అని చెప్పేసి ఎక్కడైనా కానీ కంపెనీ అనేది ఓపెన్ చేయలేదు. ఇప్పటికీ ప్రజెంట్ నేను ఇవాళ అంతా తెలుసుకున్న సమాచారం ఏంటంటే స్టార్టప్లో ఉంది, ఇంకా కొన్ని మంత్స్ టైం పడుతుంది, కొంచెం వర్క్ నడుస్తుంది టెక్నికల్గా. అయితే వీళ్ళు చెప్పిన నాకు విచిత్రమైనది ఏంటంటే గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సమ్ వెబ్సైట్స్ ఇప్పుడున్న ప్రజెంట్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి వాడే అన్ని యాప్స్కి సంబంధించి అన్నీ మా కిందే వస్తాయి, వాళ్ళందరూ మాతో టైప్ అవుతున్నారు. మేము ఫ్యూచర్లో గ్లోబల్ ఇంటర్నేషనల్ అని వాళ్ళు చెప్తుంటే అవునాయా ఆ ప్రాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయా అని చెప్పేసి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీరు కట్టిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుకొని ఆ అమౌంట్లో వచ్చిన లాభాలలో కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి అంటే వాళ్ళకి తెలిసిన పర్సన్స్కి వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉండే వర్కర్స్కి వాళ్ళ సాలరీ బేసిక్స్ అన్నీ పోను వాళ్ళకి మాత్రమే అంటే 100లో మినిమం ఆన్ పాజిటివ్లో కట్టిన ఒక 100%లో జస్ట్ 10% మాత్రం అమౌంట్ అన్నది అది ఓన్లీ వాళ్ళకి యూట్యూబ్ వల్ల ప్రమోట్ చేయడం ప్రతిదాన్ని డైలీ వీడియో కాల్ చేయడం యూకేజీస్ ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతున్నారు కానీ అసలు కేవైసీ ప్రాసెస్ ఉందా? యూట్యూబ్లో చూశాను దగ్గర దగ్గర 50 వీడియోలు చూశాను అండ్ వ్యాలెట్ యాడ్ మనీ అని చెప్పేసి చూశాను. సరే చూద్దాం ఏమవుతుందో ఒకసారి ట్రై చేద్దామని నా అకౌంట్ కూడా ఉంది, దాంట్లో వచ్చేసి 10 ఏదో వచ్చింది. బట్ దానికి చాలా కేవైసీ ప్రాసెస్ అనేది లేకుండా మీరు అమౌంట్ ఎలా ఏ కంపెనీకైనా కానీ ఏ కంపెనీకి మీరు కడుతున్నారు అన్నది మీరు తెలుసుకున్నారు. బట్ ఏంటంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది, అసలు ఏం చేయాలనుకుంటుంది, ఏం చేయబోతుంది ఫ్యూచర్లో నిజం చెప్పాలంటే అది ఏం లేదండి. ఇలాంటి చాలా కంపెనీలు వచ్చాయి, వస్తాయి, వస్తూనే ఉంటాయి. జనాలు మోసపోతున్నంతసేపు ఇలాంటి కంపెనీలు వస్తూనే పడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ఆన్ పాజిటివ్ అన్నది ఆన్ పాజిటివ్ ఇది చాలా చైన్ మ్యాటింగ్ కాకుండా చైన్ సిస్టమ్ అనేది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే తెలివితోటి చైన్ సిస్టమ్ కాదు కాబట్టి మీరు కట్టిన మీరు నెక్స్ట్ ఇంకో వాళ్ళతో కట్టాల్సి కట్టించాల్సిన అవసరం ఉండదు అన్న ఒక ప్రాసెస్ అన్నది జనాలు ఎక్కించేసరికి నేను కట్టేశాను ఐఎమ్ హ్యాపీ నాకు సంబంధం లేదు అని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే వాళ్ళ ఐడియాలు వాళ్ళకే తెలియదు, ఇప్పటికీ చాలామందికి తెలియదు. దాంట్లో నాకు వచ్చిన ఒక 25 కాల్స్లలో అన్న సార్ ఐడియా అంటే ఏంటి ఎలా చూడాలి అని చెప్పేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు కట్టేటప్పుడు డబ్బులు ఎంత కట్టావు అంటే ఎంత కట్టాను, ఎంత కట్టినప్పుడు నీకు ఐడీ తెలవకుండా నీ పాస్వర్డ్ని తెలవకుండా కేవైసీ కాకుండా నీకు అమౌంట్ ఎలా వస్తుంది, ఇంకోటి నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇయ్యాలి కదా మరి ఎలా వస్తుంది అన్న మెయిల్కి వస్తుంది అంట. మెయిల్కి వస్తే అమౌంట్ బ్యాంక్లో పడుతుంది కానీ మెయిల్లో పడతాయా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అనుకున్నాను ఓకే పాపం జనాల్ని చాలా ఇబ్బందులు చేశారు. ఆన్ పాజిటివ్ హ్యాట్స్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. ఇంత ఫ్రాడ్ ఉంటుందన్న సంగతి తెలియదు, అంటే చాలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్ దాంట్లో మీది ఒకటి. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకోండి
పాలసీలో మీరు కట్టిన అమౌంట్ని కానీ లేకపోతే మీరు క్రియేట్ చేసుకున్న అమౌంట్ మీ డీటెయిల్స్ కానీ ఇవాళ రేపు గవర్నమెంట్ కూడా ఒకటి చెప్పింది, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ అసలుకి ఇవ్వకండి అని చెప్పేసి. అయినా కానీ జనాలకి ఏంటి, 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 100000 రూపాయలు వస్తాయి, ఇలాంటి ఆశ ధోరణిలో పోయి చేతులు కాల్చుకుంటున్నారు. చూసుకోండి, హోమ్ పాజిటివ్ అన్నది ఎందుకు ఫ్రాడ్ అని నేను చెప్తున్నానంటే ఆల్రెడీ నేను 3 మంత్స్ నుంచి దీని గురించి సర్చింగ్లోనే ఉన్నాను. హైదరాబాద్ బ్రాంచెస్ దగ్గర లేదు కానీ ఒక 5 టైమ్స్ ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఒకటే క్వశ్చన్ మార్క్, మీరు ఫౌండర్ మీకు లోపల అవ్వలేదు. మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చూస్తేనేమో ప్రతి ఒక్క ఫౌండర్ లోపలికి రావచ్చు, మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, మీరు మీకేమి సంబంధించిన ఏదైనా విషయాల గురించి మీరు అడగాలనుకున్నా తెలుసుకున్నా తెలుసుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్లో ఉంది. కానీ అక్కడికి వెళ్తే మాత్రం సీన్ చాలా డిఫరెంట్. కాబట్టి చూసి రిస్పెక్ట్ అబ్సల్యూట్లీ కావాలంటే మీరు యూట్యూబ్లో చూసినవి కాకుండా మీరు ఓన్గా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దుబాయ్, యూకే ఈ కంట్రీస్ అయితే మనం వెళ్ళాం, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మాదాపూర్లో ఉంది కాబట్టి వెళ్ళండి, చూడండి, ఒకసారి కనుక్కోండి మిమ్మల్ని గేట్ బయట నుంచి ఎలా పడతారు. ఇది మాత్రం 100% పక్క. ఓకేనా?